శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. మేషలగ్నంలో మళ్ళీ ఒక డౌట్ వస్తుందండి. మేషలగ్నంలో పుట్టాము, బాగుంది. లగ్నంలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉన్నారంటే అశ్విని, భరణి, కృతిక. అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరు చేస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్లో మంచి టాప్లో ఉంటారు. ఇక్కడ కమ్యూనికేషన్ సంబంధించింది ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, టెలిఫోన్ సిస్టమ్స్, ఇవన్నీ కమ్యూనికేషన్ సంబంధించినవి. పవర్ సిస్టమ్స్, ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్సే. సో అశ్విని నక్షత్రంలో పుట్టి మేషలగ్నంలో ఉన్నవాడైతే ఈ కమ్యూనికేషన్ సంబంధించినవి ఏదైతే ఉన్నాయో, పవర్ ప్లాంట్స్ కానీ, టెలిఫోన్ డిపార్ట్మెంట్ కానీ, అంటే బిఎస్ఎన్ఎల్ షేర్స్ కానీ, బిఎస్ఎన్ఎల్ టాటా రిలయన్స్ షేర్స్ ఇలాంటి వాటి మీద, అంటే ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఏదో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాదని చెప్తానమాట. అటువంటి వాటి మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే ఇది సక్సెస్ రేట్ వల్ల ఎక్కువ ఉండే అవకాశం. అంటే మేష లగ్నం ఉంటుంది, మేష లగ్నంలో ఉన్న నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు అలాంటి వాటిని కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇది సక్సెస్ రేట్ వెళ్ళి వెరీ హై ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం శుక్ర సంబంధమైన భోగానికి సంబంధించిన నక్షత్రం, ఇది అధిపతి శుక్రుడై ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే భరణి నక్షత్రం అంటే పవర్ ప్లాంట్స్ సంబంధించింది, తర్వాత సోలార్ సిస్టమ్ సంబంధించింది, అదేవిధంగా మనం తీసుకుంటే భూమికి సంబంధించిన, విత్తనాలకు సంబంధించింది, సీడ్స్ సంబంధించింది, వీటికి సంబంధించిన వ్యాపార వ్యవహారంలోని, వాటికి సంబంధించిన షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఇది సక్సెస్ రేట్ వెళ్ళి హై అనమాట. అక్కడే మన కృతిక నక్షత్రం, ఇది రవికి సంబంధించింది. రవి అంటే మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్న పవర్ ప్లాంట్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, వాటి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే లగ్నం మేషలగ్నం అయినప్పటికీ కూడా వీ హ్యావ్ టు డూ ఇన్ దాట్ వే అనమాట. అంటే నక్షత్రాన్ని, ఆ మనిషి యొక్క నక్షత్రాన్ని బట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇది సక్సెస్ రేట్ వెళ్ళి హై అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి, సోలార్ కృతికా నక్షత్రం ఉంది, రవికి సంబంధించింది. సోలార్ సిస్టమ్ అన్న పవర్ సిస్టమ్ అంటే ఎన్టీపీసీ ఉంది, కేటీపీసీ ఉంది, కర్మ అలాగే విటీపీసీ ఉంది, అంటే ఇవే పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ పవర్ ప్లాంట్స్ సంబంధించిన షేర్స్ ఉంటాయి, ఆ షేర్స్ మీద కొనడం అమ్మడం, కొనడం అమ్మడం, ఏదో ఒకదాని మీద చేసుకుంటూ వెళ్ళినా కూడా వాళ్ళకి నెలకు కావాల్సిన ఆదాయం వచ్చేస్తుంది అనమాట. ది రీజన్ ఎందుకు నెలకు ఒకసారి ఇన్వెస్ట్ చేశారు, మన మన తర్వాత మళ్ళీ చూసుకున్నారు, హాయిగా వాళ్ళ ప్రాఫిట్లో ఉంటారు. ఈరోజు 100 ఉంది, 4 రోజుల తర్వాత 150, 200, 300 వెళ్ళిపోయిన అవకాశం ఉంటుంది. అంటే ది వై ఆమ్ టెలింగ్ అంటే ఆ స్పెసిఫిక్గా ప్లాన్ కానీ చేసుకోగలిగితే ఈ మేషలగ్నం వాళ్ళు ఈ రకంగా, నక్షత్రం వాళ్ళు ఇలా చేయాలి. అంటే ఈ నేను టోటల్గా మేషలగ్నం వాళ్ళు ఏ షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పాను, అందులో మళ్ళీ ఈ నక్షత్రం వాళ్ళు ఆ పర్టికులర్ ఐటమ్ మీద కానీ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ది ప్రాఫిట్స్ విల్ బి వెరీ హై. వై ఎవర్ ట్రేడింగ్ మనం ఇంతగా మాట్లాడుకున్నాం అంటే ట్రేడింగ్లోని మనం సంపాదించేకంటే, ఎంతోమంది చెప్తుంటారు సక్సెస్ ఉంటుందని చెప్తుంటారు, బట్ మనం సంపాదించిన దానికంటే నష్టపోయేది ఎక్కువగా కనిపిస్తుంది చాలామందిలో. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా డీప్గా, ఇన్ డెప్త్గా అనలైజ్ చేసి ఇవన్నీ మీకు చెప్తున్నాను కాబట్టి మేషలగ్నం ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాతం.